కడుతుంది, కేంద్రం ప్రాజెక్టు రాష్ట్రం కడుతోంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏం అగ్రిమెంట్ అయిందో ఎవరికి తెలీదు. అప్పట్లో ఇద్దరు కూడా ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకున్నారు. ఎప్పుడైనా ఒక ప్రధానమంత్రి అన్నవాడు చాలా గొప్పవాడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశాడు. అసెంబ్లీలో మోడీ వచ్చిన తర్వాత భారతదేశం పేరు ప్రపంచం అంతా మోగిపోతుందని ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రకటించినటువంటి వ్యక్తి. అంత లవ్ చేసుకున్నారు ఒకప్పుడు. ఈవేళ మీకు ఇద్దరికి చెడింది, ఒక రాజకీయాల్లో సహజం చెడింది. చెడితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవాలా? నాకు అదే అర్థం అట్లా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి, కాపురం చేస్తున్నారు, తర్వాత గొడవలు వచ్చాయి, డైవోర్స్ పిటిషన్ వేశారు. డైవోర్స్ పిటిషన్ వేసినప్పుడు భార్య నా భర్త నన్ను కొడతాడు, శాడిస్టు, చాలా బాధలు పెట్టాడు, ఇన్ని బాధలు నేను భరిస్తూ వచ్చాను అని చెప్తే అర్థం ఉంది. కానీ ఇద్దరు పిల్లలు తల్లి అయి ఉండి నా భర్త నపుంచకుడు అని అంటే అర్థం ఉందా అసలు? ఇద్దరు పిల్లలకి తల్లి అయింది, పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, ఇద్దరు కలిసి కాపురం చేశారు. గొడవ వస్తే వేరే ఏమన్నా చెప్పాలి. అబ్బాయి నా భర్త నపుంసకుడు అండి, అయినా సరే నేను కాపురం చేశానంటే మరి పిల్లలు ఎలా పుట్టారా అని అడగరా? ఇది ఎక్స్ట్రీమ్ అనమాట. మాట్లాడుతున్న దానికి కొంచెం ఎస్ మారిపోయాడు మోడీ అన్న అర్థం ఉంది. మోడీ అనే మనిషి మొదటి నుంచి ఇంతే. నేను అప్పుడే అనుకున్నాను రాష్ట్రం కోసమే కలిశాను, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం కోసమే కాంగ్రెస్తో కలుస్తున్నాను. ఈ వాట్సాప్లో వస్తుంది రేపు ప్రపంచం కోసం వెళ్ళి పాకిస్తాన్తో కలుస్తాడేమోనండి. సరే వాట్సాప్లో రకరకాల జోకులు వస్తుంటాయి అనుకోండి. ఎందుకు మనం మీరు కలవటంలో నేనేం అభ్యంతరం పెట్టట్లేదు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకండి, విత్ ఇన్ ద ఫ్రేమ్. ఎందుకంటే మామూలు నాలుగు మాట్లాడితే అర్థం ఉంది, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ప్రతిదీ బ్యాలెన్స్గా మాట్లాడాలి. ఎందుకు మీరే బ్యాలెన్స్ తప్పితే అలాగా? మీరు తెలుగుదేశం నాయకుడిగా మాట్లాడలేదు. నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఆ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా బ్యాలెన్స్గా ఉండాలి. మోడీ గురించి మీరు అసెంబ్లీలో చెప్పినవి, బహిరంగ సభలు కాదు అసెంబ్లీలో చెప్పినవి, అభినందిస్తూ చేసిన తీర్మానాలు ఇవన్నీ ఏమైనట్టు. సరే ఇవాళ పర్టికులర్ ఇష్యూలో డిఫర్ అయ్యాం, బయటకు వచ్చాము, అది తప్పులేదు. అసలు ముందు నుంచి ఇదో మహా ఘోరం అన్న మాటే తప్పు. దయచేసి దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోండి. ఎలక్షన్ టైం వచ్చేసింది, ఇంక 2 నెలల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రెక్టిఫై చేసుకోండి, ఇది కరెక్ట్ కాదు, ఈ జీవోని వెంటనే రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను.